చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా చూపిస్తాను మీకు. రాగిపిండితో పాటు మనం పూరి కూర కూడా చేసుకుందాము. అది కూడా చూపిస్తాను ఈరోజు మీకు. ఆయిల్, రాగిపిండి, గోధుమ పిండి, ఉప్పు. రాగిపిండి పూరీల కోసము ఒక వంతు రాగిపిండి, రెండు వంతులు గోధుమ పిండి వేసుకుంటాము. ఇది 1 కప్ ఆఫ్ రాగిపిండి మనం ఇప్పుడు మిక్స్ చేస్తుంది. 2 కప్పులు గోధుమ పిండి వేసి మిక్స్ చేసి కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మామూలు మనం పూరీ పిండి కలుపుకున్నట్టు గట్టిగా కొంచెం మిక్స్ చేసుకోవాలండి. పూరీ పిండి కొంచెం మెత్తగా ఉంటే, చపాతి పిండిలా ఉంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడు పూరీ చేసుకున్న. పూరీ పిండి ఇలా గట్టిగా మిక్స్ చేసుకో మనం ఈలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. మనం పూరీ చేసేలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది, పూరీలాగా ఒత్తుకోవాలి. పైన మేము వరిపిండి వేస్తున్నాము. వరిపిండి ఎందుకంటే పైన కొంచెము వరిపిండి వేస్తే పూరి కొంచెం ఫ్రై అయినప్పుడు పైన అంతా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. అదే గోధుమ పిండి అట్లా ఏమైనా వేస్తే క్రిస్పీనెస్ రాదు, సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం క్రిస్పీనెస్ కావాలంటే గోధుమ వరిపిండి యూజ్ చేయాలి గోధుమ పిండి ప్లేస్లో. ఈ నూనె బాగా హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం చేసుకున్న పూరీలు వేద్దాము. అందులో పూరి ఎలా కలుపుకోవాలో తెలుసు కదండి మీ అందరికీ. అట్లా మనం గరిటతో ప్రెస్ చేస్తే పూరి పొంగుతుందండి బాగా. యాక్చువల్గా వేరే పూరి అయితే బాగా పొంగుతుంది, మనం కొంచెం రాగిపిండి కలుపుతాం కదా అందుకే కొంచెం పొంగింది. మామూలు గోధుమ పిండి పూరి అయితే బాగా పొంగుతుంది, అప్పడం లాగా అట్లా వస్తాయి. రాగిపిండి హెల్త్ చాలా మంచిదండి, బోన్స్కి కూడా చాలా మంచిది. బోన్స్కి కూడా చాలా బలం అంటారు, వేడి తగ్గుతుంది. అట్లా మనం కిందకి ఒత్తుకుంటే పూరి పొంగుతుందండి, అట్లా వేసి వదిలేయకుండా. ఇప్పుడు మనం కాల్చుకున్న పూరిని టిష్యూ పేపర్లో తీసుకున్నాము. టిష్యూ పేపర్లో తీసుకుంటే కొంచెం ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ పేపర్ మొత్తం దాన్ని పీల్ చేస్తుంది. పూరి చూడండి, మనం అట్లా కిందకి వెళ్ళి కింద సైడ్ బాగా ప్రెస్ చేసుకుంటుంటే బాగా పొంగుతుందండి పూరి. వేడి వేడి రాగిపిండి పూరీలు ప్లస్ పూరి కర్రీ అండి ఇవి, చాలా బాగుంటాయి. ఈ కర్రీ మనం చపాతీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి ఇది. ఆయిల్, ఆవాలు, శనగపప్పు, కారం, ఉప్పు, 2 లెమన్లు కరివేపాకు. కరివేపాకు అండి చాలామంది తినరు, తీసేస్తారు కూరలో నుంచి, కానీ దానికి కరివేపాకు చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి. మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి తీసేసేయకుండా. కొద్దిగా పసుపు, బియ్యం పిండి, కొన్ని ఏరియాస్లో దీన్ని వరిపిండి అని కూడా అంటారండి. 4 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద. ఉల్లిపాయలు వచ్చేసేటప్పటికి మనం పకోడీకి కట్ చేసుకుంటాం కదా పొడుగ్గా, అట్లా కట్ చేసుకోవాలి 2 ఉల్లిపాయలు. పాన్ పెట్టుకొని కొంచెం పాన్ వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పప్పు, అవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అవి కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యాక కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు వేసి కొంచెం మనం మూత పెడితే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి, సో దట్ మన కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఉప్పు పసుపు వేసాక అట్లా పై పైన కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేయటమే.
ఇవి మధ్య మధ్యలో ఇట్లా కదిలిస్తూ ఉండాలండి. కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు లైట్గా కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కొంచెం మగ్గనివ్వాలండి ఒక 5 మినిట్స్. రెండు స్పూన్ల వరిపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. కొంచెం లైట్ పేస్ట్, కొంచెం పేస్ట్ లాగా యాడ్ అయ్యేటట్టు. మనము కర్రీలోకి శనగపిండి తీసుకోలేదు, వరిపిండి తీసుకున్నాము. ఎందుకంటే శనగపిండి గ్యాస్ అని కొంతమంది అవాయిడ్ చేస్తారు కదా. వరిపిండి అయితే బాగుంటుంది, కన్సిస్టెన్సీ కూడా అలానే వస్తుంది, సేమ్ శనగపిండిలానే వస్తుంది. టేస్ట్ కూడా మీకు ఏం డిఫరెన్స్ ఉండదండి. ఇదిగో ఇట్లాగా ఏమి ఉండలు లేకుండా నీట్గా వాటర్ మిక్స్ చేసుకో, వాటర్తో మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని తీసుకెళ్ళి ఇంకా కర్రీలో యాడ్ చేసుకో. మనం కలిపి పెట్టుకున్నాం ఉంటుందండి వరిపిండి వాటరు, అవి మీ కర్రీలో మిక్స్ చేస్తున్నాము. ఇదిగో ఉంది, ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా ఉంది. ఇట్లా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసి 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే. బంగాళదుంప లేకుండా మనం పూరి కూర ఇట్లా కూడా చేసుకోవచ్చు. సేమ్ బంగాళదుంప లేని ఉంటే ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది. టేస్ట్ కూడా మీకు ఏమీ చేంజ్ ఉండదు. అదిగోండి, 2 మినిట్స్ తర్వాత సేమ్ పూరి కర్రీ ఎలా అవుతుందో అట్లా వచ్చేస్తుంది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని పూరితో తినేసేస్తుంది. పూరితో బాగుంటుందండి, చపాతీలో కూడా బాగుంటుంది. ఇది బంగాళదుంపలు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు అది ఇది అంటారు కదా, అందుకని బంగాళదుంపలతో కాకుండా ఓన్లీ ఆనియన్స్ వేసుకొని చేసుకోవచ్చు. మనం బౌల్లో తీసుకున్నాము మనం పూరీ కర్రీని. బంగాళదుంప ఏమి మిక్స్ చేయకుండా తీసుకున్నాం కదా, ఇది పూరీలోకే కాదు చపాతీలోకి కూడా బాగుంటుందండి.